ఒకసారి అడ్వకేట్ రచనారెడ్డి గారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. సో వీళ్ళు లీగల్గా సీనియర్ అడ్వకేట్ కాబట్టి లిక్కర్ స్కామ్ అంశం ఎంత మేరకు ముంగడబడే అవకాశం ఉంటుంది, కల్వకుంట్ల కవిత విచారణకైతే హాజరు కాలేదు, అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా, ఎందుకు కల్వకుంట్ల కవిత అరెస్ట్ కాలేదు, రాబోయే ఎంపీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా, సో ఒకసారి సీనియర్ అడ్వకేట్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి రచనారెడ్డి గారితో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. చూసిన వాళ్ళు కూడా దయచేసి కామెంట్ చేసే ప్రయత్నండి, కల్వకుంట్ల కవిత విచారణకు ఎందుకు హాజరు కాలేదు అనుకుంటున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు కూడా లైవ్ చూసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అన్ని పార్టీల కంటే ఎక్కువ టీఆర్ఎస్ పార్టీలు కూడా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి కవితక్క నిజంగా ఎంపీ ఎలక్షన్ల కోసం ఆమె షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవడం వల్లనే ఆమె విచారణకు హాజరు కాలేకపోయినా అని చెప్తుంది. నిజంగా బీఆర్ఎస్ పార్టీ రాబోయే ఎంపీ ఎలక్షన్లో విజయం దిశగా అడుగులే అనే ఉద్దేశంతో ఆమె షెడ్యూల్ ప్రిపేర్ చేస్తుందా, లేకపోతే ఒకవేళ హాజరైతే అరెస్ట్ చేసే అవకాశం ఉంటున్న ఉద్దేశంతో విచారణకు హాజరు కాలేదా, ఒకసారి దయచేసి కామెంట్ కూడా పెట్టే ప్రయత్నండి. మాట్లాడదాం నాతో పాటు కాంగ్రెస్ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ రచనారెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే రాము. నమస్తే. సో కల్వకుంట్ల కవితకు 21వ తారీఖు సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేసినారు, 26వ తారీఖు ఈ రోజు ఆమె హాజరు కావాల్సిన అవసరం ఉండే కానీ పోలేదు. సో ఎట్లా చూస్తున్నారు ఈ సందర్భాన్ని, మీరు ఎట్లా చూస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకురాలు కాకుండా ఒక అడ్వకేట్ లీగల్ గా? నేను ఉట్టి అడ్వకేట్ లీగల్ గానే మాట్లాడుతున్నా రాము గారు. అయితే ఇక్కడ రెండు విషయాలు ఉంటాయండి. ఆమెకు లాస్ట్ ఇయర్ ఎప్పుడో సిబిఐ ఒక్కసారి, ఇది సిబిఐ నుంచి వచ్చిన నోటీస్, అది కూడా సెక్షన్ 41A కింద వచ్చింది. ఆమెకు లాస్ట్ టైం ఇప్పటి వరకు 5 to 6 times ఈడీ నోటీసెస్ వచ్చినాయి. ఆమె కొన్ని అవిటికి వెళ్ళింది, కొన్ని అవిటికి క్లైమ్ తీసుకుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇది ఫస్ట్ టైం సిబిఐ నుంచి 41A కింద నోటీస్ వచ్చింది. అయితే ఇంతకన్నా ముందు లాస్ట్ ఇయర్ ఆమెకు 160 సిఆర్పిసి కింద నోటీస్ వస్తే ఆమె మీరు ఇంటికే వచ్చి మాతో మాట్లాడండి అంటే వాళ్ళు మంచిగా ఇంటికే వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు. అయితే 160 సిఆర్పిసి కింద ఇంకా సెక్షన్ 41A సిఆర్పిసి కి డిఫరెన్స్ అంటే రాము గారు, సెక్షన్ 160లో ఇంట్రెస్టెడ్ పార్టీ అంటే నీకు నువ్వు సస్పెక్ట్ కాదు, అక్యూజ్డ్ కాదు, ఏం కాదు, నీకు ఫలానా విషయం గురించి ఏమన్నా తెలిసి ఉంటదా, నువ్వు నీకు తెలుసని మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి అంటే కొంతమంది అన్నారు. మీరు అలా ఇంట్రెస్టెడ్ పార్టీ కాబట్టి మీరు మాతో సహకరించండి. సో ఇంట్రెస్టెడ్ పార్టీ అంటే ఏ అక్యూజ్డ్ కాదు, ఇంట్రెస్టెడ్ పార్టీ అంటే సస్పెక్ట్ కూడా కాదు. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర 8 నెలల నుంచి ఎక్కువ అంటే 8-10 నెలల్లో ఇప్పుడు ఫస్ట్ టైం సిబిఐ సెక్షన్ 41A కింద నోటీసెస్ ఇష్యూ చేసింది. అయితే 41A కింద నోటీసెస్ కాగ్నైజబుల్ నాన్ బెయిలబుల్ ఒఫెన్సెస్ కింద కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇష్యూ చేయొచ్చు అన్నమాట. అయితే ఇక్కడ కవిత క్లియర్లీ సస్పెక్ట్ అండ్ ఆర్ అంటున్నా నేను, అండ్ ఆర్ అక్యూజ్డ్ గా ఈ స్టేజ్ లో, ఈ ప్రిలిమినరీ స్టేజ్ లో నిర్ధారించిండ్రు కాబట్టి ఆమె 41 కింద మీరు ఒక సస్పెక్ట్ లాగా ఈ కేసులో చేరబడ్డారు. మీరు ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి మీరు సిబిఐ హెడ్ క్వార్టర్స్ ఏ రావాల్సింది అని చెప్పేసి ఖచ్చితంగా అందులో పేర్కొంటారు. అయితే ఇప్పుడు ఆ 160 సిఆర్పిసి కింద వచ్చిన నోటీస్, కవితకి ఏదైతే నోటీస్ వచ్చింది తను సిబిఐని ఇంటికి రమ్మన్నది, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో ఆ అవకాశం ఉంటుండే ఆమెకు ఇంటికి పిలిపించుకొని అదేంటి మీరు నాతో మాట్లాడండి అని. కానీ దీంట్లో ఆమె అంటే 41A అటువంటి వెసులుబాటు ఉండదు. కానీ ఈమె ఆ వెసులుబాటు కోరుకుంటదా, దానికి సిబిఐ ఎట్లా రెస్పాండ్ అవుతుందో చూడాలి. కానీ ఆమె ఏమంటావంటే ఏ 41A సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసిరు, దాన్ని రిటర్న్ ఉపసంహరించుకోరని చెప్పి రిటర్న్ లేఖ రాసింది, అట్లా అవకాశం ఉంటుందా మేడం? లేదండి, అది ప్రెస్ మీడియా అండ్ అదేంది ప్రజలను ఎర్రోలన్ చేయడానికి తప్ప ఇంకేముండదు. 41A కింద నోటీస్ ఇచ్చిరంటేనే 160, నేను అదే అంటున్నా 160 కింద ఎప్పుడు ఇచ్చిండ్రు, ఆల్మోస్ట్ 10 మంత్స్ కింద ఇచ్చిండ్రు, అవునా? అవును.
160 కింద. అక్కడ అక్కడ ఏంది, ఇంట్రెస్టెడ్ పార్టీ మీకు ఏమన్నా అవకాశం ఉండి మీకు ఏమన్నా తెలిసి ఉంటే మాకు చెప్పండి అంతే. ఇక్కడ 10 నెలల తర్వాత వాళ్ళు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ క్లెయిమ్ చేసుకోలేరు అంటారా? 10 నెలల తర్వాత ఈమె క్లియర్లీ ఈమె ప్రమేయం ఉంది కాబట్టి 41 నోటీసులు ఇచ్చారు. నిందితుల ఎగ్జాక్ట్లీ. సో ఆమె మీరు విరమించుకోవాలి అని అంటే వీల్లేదు. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇటువంటి ఇటువంటి అంటే లైక్ ఇర్రెలివెంట్ అంటున్నా, ఇర్రెలివెంట్ ఎక్స్క్యూజెస్ చాలానే ఇచ్చిండు. ఒకసారి నాకు హిపాష్నాకి ఒప్పుకోవాలని చెప్పేసి, ఒకసారి నాకు రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి, ఒకసారి అదేంటి నేను ఇంకో దేంట్లోనో బిజీ ఉన్నా అని చెప్పేసి. అంటే నేను మీరు మీ ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే రాము గారు, లాలో లీగల్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ లో ఈ పొలిటికల్ ఎంగేజ్మెంట్స్ ఉంటాయి చూడు, పొలిటికల్ అపాయింట్మెంట్స్, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు ఇంకోటి ఉంది, ఇవి సీరియస్ గా కన్సిడర్ చేయరండి. ఇవన్నీ నాన్ సీరియస్ అపాయింట్మెంట్స్. నాన్ సీరియస్ అపాయింట్మెంట్స్ నువ్వు దాన్ని వాయిదా వేసుకోవచ్చు, పక్కకు పెట్టుకోవచ్చు, లేకపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేకపోతే నీ ఇష్టం ఉన్నది చేసుకోవచ్చు. లీగల్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ సమన్స్ మీరు ఖచ్చితంగా దాన్ని ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఒబే. అయితే వీళ్ళు సిబిఐ ఇప్పుడు ఎన్ని అవకాశాలు ఇస్తుంది, ఏం చేస్తుంది అది చూడాలి. కానీ ఇప్పుడు మీ విచారణకు హాజరు కాలేదు కాబట్టి సిబిఐ అధికారులకు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా హాజరు కాలేదన్న రీజన్ మెన్షన్ చేసి? అదే అంటున్న రాము గారు, వాళ్ళకి అవకాశము ఎప్పుడు ఉంటది, ఎప్పుడు ఉంటది. అంటే ఇది ఇది ఢిల్లీ లికర్ కేసు కాబట్టి మనం దీని గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటున్నాం, కానీ ఏ క్రిమినల్ కేసులోనైనా అరెస్ట్ చేసే అవకాశము ఒక లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కి ఎప్పుడు ఉంటది. కానీ అరెస్ట్ చేయకుండా కూడా వాళ్ళు ట్రయల్ కూడా కంప్లీట్ చేయొచ్చు, ఇట్లా వీళ్ళు ఫ్లైట్ రిస్క్ కాదు అని చెప్పేసి. కానీ అరెస్ట్ చేయడానికి అవకాశాలు 41A లో ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే 41A ల ఆమెకు ఇచ్చిన నోటీస్ లనే క్లియర్ గా రాసి ఉంటది, మీరు ఇట్లా ఈ సమన్స్ ని ఒబే చేయకపోతే విల్ బి ఫోర్స్ టు అరెస్ట్ ఆర్ టేక్ ఎనీ అదర్ కోయర్సివ్ స్టెప్ అని చెప్పేసి క్లియర్ గా ఉంటది దాంట్లోనే. సో వాళ్ళు ఇప్పుడు తీసుకుంటారా, రేపు తీసుకుంటారా, ఇంకెప్పుడు తీసుకుంటారు, అసలు తీసుకుంటారా లేరా అనేది, ఆమెకి ఎన్ని ఆపర్చునిటీస్ ఇస్తారు అనేది చూడాలి. కానీ 41A కింద క్లియర్లీ ఒక స్టెప్ తీసుకునే అవకాశము అవసరము ఖచ్చితంగా ఉంటదండి. సో ఒక అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ చెప్పండి, చాలా కేసులు మీరు చూస్తుంటారు, అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుందా? నేను అదే అంటున్నా కదా, నేను ఒక సీనియర్ అడ్వకేట్ గానే చెప్తున్నాను, 41A కింద 41A ని బేఖాతరు చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసే హక్కు అర్హత లా లో వాళ్ళకు ఉంటది. వాళ్ళు 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 ఇప్పుడే ఆ హక్కు అర్హతను ఉపయోగిస్తారా, లేకపోతే వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ కి ఇచ్చినట్టు యునో ఇంకొన్ని అవకాశాలు ఇస్తారా అది చూడాలి మనం. సో బీజేపీ అధికార చెప్పండి, కావాలని కవితను అరెస్ట్ చేస్తే ఎంపీ ఎలక్షన్ లో మాకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో భాగంగా నోటీసులు అనుకోవచ్చా? అలా అయితే రాము గారు, అంటే మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్పుకుంటూ వచ్చినాం, ఏంటంటే పాలిటిక్స్ వేరు, లా అంటే క్రిమినల్ లా ఇంప్లిమెంటేషన్ ఎన్ఫోర్స్మెంట్ వేరు, లా చట్టం పని అది చేసుకుంటూ వస్తూ ఉంటది. మాకు అదే అంటే మేము అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశము లేకపోతే అవసరము లేకపోతే ఆ అర్హత ఆ డిస్క్రెషనే ఉంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడో చేసే వాళ్ళం కదా, అందుకోసము ఈ పిచ్చి పిచ్చిగా ఈ పొలిటికల్లీ మాట్లాడతారు, ఇవాళ అరెస్ట్ చేపిస్తుంది బీజేపీ, రేపు అరెస్ట్ చేపిస్తుంది, అదంతా కట్టుడు కథలండి. అంటే రియల్ లైఫ్ లో లా అలా ఇంప్లిమెంట్ కాదు. అలా ఇంప్లిమెంట్ అయితే మనది మన దేశానికి పాకిస్తాన్ కి ఒక కాంగరూ బనానా రిపబ్లిక్ అసలు డిఫరెన్సే ఉండదు. మనము మన కానీ ప్రజలు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు కవితని అరెస్ట్ చేయకపోవడం వల్ల ఆ ఇంపాక్ట్ ఆ ఎఫెక్ట్ అయితే మీకు అసెంబ్లీ ఎలక్షన్లో కనిపించింది. పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందు మళ్ళీ కవితను అరెస్ట్ చేయకపోతే, నోటీసులు ఇచ్చి మేము విచారణకు హాజరు కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన ప్రచారం చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళిద్దరు ఒకటే అని ఆల్రెడీ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ప్రజలు నమ్ముతా ఉన్నారు కదా, కవితని అరెస్ట్ చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని బలంగా ప్రజలు నమ్ముతా ఉన్నారు కదా, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని మీరు అనుకుంటా ఉన్నారా?
లేదండి, లేదు. పాలిటిక్స్ పాలిటిక్స్, జ్యుడిషియరీ, లీగల్ సిస్టమ్ కంప్లీట్లీ సెపరేట్. దాన్ని ప్రజలు, ప్రజలను కాంగ్రెస్ నమ్మించి మోసం మోసం చేసింది. ఇప్పుడు ఎంత అదేంటి, హరి హడి హట్టతోని గొంతు కోసేసిండ్రు ఇప్పుడు ఈ మన అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత. ఎందుకంటే ఏ ప్రామిస్, ఏ వాగ్దానము, ఏ డిక్లరేషన్, ఏ గ్యారంటీలు ఏమి ఇంప్లిమెంట్ అయితలేవు. మొత్తము ఇప్పటి వరకు 80 రోజులు అయిపోయింది. ఏమి అంటే అడ్మినిస్ట్రేషన్ ఒక స్టాండ్ స్టిల్ మోడ్ లకు వెళ్ళిపోయింది. అయితే దాంతోనే అసెంబ్లీ ఎలక్షన్స్ తోనే ప్రజలకు కాంగ్రెస్ ఏందో, కాంగ్రెస్ నిజం ఏంటో, ఎప్పుడున్న కాంగ్రెస్ ఇప్పుడు ఉంది, వీళ్ళు ఎప్పుడు మోసం చేసేటోళ్ళే అని క్లియర్ గా తేలిపోయింది. సో ఇది ఇప్పుడు ఇప్పుడు కవితనో లేకపోతే కాంగ్రెస్ వచ్చి చేసేది ఏమి లేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ మెరిట్ మీదనే వాళ్ళు ఎలక్షన్స్ కొట్లాడతారు. అది ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినా, రేపు ఎంపీ ఎలక్షన్స్ అయినా, దానికి మళ్ళీ దానికి కవిత అరెస్ట్ కి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే నేను అదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ మాకు ఆ అవకాశము లేకపోతే ఆ అర్హత లేకపోతే ఆ డిస్క్రెషన్ ఉంటే మేము ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడో చేసే వాళ్ళం కదా, ఎందుకు చేయలేదు? ఎందుకంటే అది అంటే లా ఎన్ఫోర్స్మెంట్ డస్ నాట్ ఫంక్షన్ లైక్ దాట్. ప్రజలకు నేను మీ ద్వారా అదే చెప్పాలనుకుంటున్నా, అంటే లా ఎన్ఫోర్స్మెంట్ జ్యుడిషియరీ ఒక 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 కాంగ్రెస్ పార్టీ ఏమంటా ఉందంటే బీజేపీ బీఆర్ఎస్ ఎంపీఎస్ లో పొత్తు పెట్టుకుందామన్న ఆలోచనలో ఉన్నారు. అఫీషియల్ గా పొత్తు పెట్టుకుంటే బీజేపీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, కవితని లోపడేస్తే బీజేపీ కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో లోపాయికార ఒప్పందంలో భాగంగా కవితని లోపలికి పంపించబోతున్నారన్న చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చ అయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి మేమేమనాలా? కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పైసలు లేవు, కాంగ్రెస్ పార్టీకి 3 రాష్ట్రాలే మొత్తము ఎలక్షన్ ని మొత్తం ఫండింగ్ చేయాలా? అందుకోసమేమో కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం మీద ఎటువంటి స్టెప్ తీసుకుంటలేదు. అరే ఎలక్షన్స్ కన్నా 2 వారాల ముందే అరే సిబిఐ రావాలా, సిబిఐ ఇచ్చేయాలా అజ్జేయాలా అని అంటోడు. ఇప్పుడు ఎలక్షన్స్ కాగానే అదేంటి సిట్టింగ్ జడ్జ్ తో ఎంక్వైరీ, ఏం జడ్జ్లకు లేకపోతే జ్యుడిషియరీకి పని పాట లేదా? మీరన్నా పని పాట లేకుండా పకేతం ఇంట్లో అంటుండ్రు కాంగ్రెస్ వాళ్ళు. కానీ జ్యుడిషియరీకి ఆల్రెడీ కేసు లోడ్ బాగా ఎక్కువగా ఉంది. అటువంటి టైంలో నువ్వు ఇప్పుడు సిబిఐని ఎందుకు ఇన్వైట్ చేస్తలేవు? ఆ సిబిఐని ఇన్వైట్ చేసుడు వదిలేయు. కేసీఆర్ కవిత కోసం తీసుకొచ్చిన, అంటే సిబిఐ రాకుండా తీసుకొచ్చిన జియో నిన్ను పక్కకు కూడా పెడతలేవు కదా. నువ్వు మీ గవర్నమెంట్ ఉంది, నువ్వు చీఫ్ మినిస్టర్ వి, నువ్వు కవిత కోసము కేసీఆర్ సిబిఐ రాకుండా, అంటే మా స్టేట్ కి మా ప్రమేయం లేకుండా ఎంటర్ కారాదు అనే జియో నిన్ను పక్కకు కూడా ఎందుకు పెడతలేవు? వై ఆర్ నాట్ డూయింగ్ దట్? అయితే కేసీఆర్ తో కేసీఆర్ కి బీఆర్ఎస్ కి ఇంకా కాంగ్రెస్ కి 23-24 ఏళ్ళ సంబంధం ఉందండి. కాంగ్రెస్ వాళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళతో ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళల్లో సగం మంది కన్నా ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. సో ఆ లోపాయకరమైన ఒప్పందము ప్రజలకు క్లియర్ గా కనిపిస్తుంది కదా. కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి సీట్లు పంచుకోవాలా, ఓట్లు పంచుకోవాలా, బీజేపీకి రానియొద్దని క్లియర్ గా కనిపిస్తుంది. కేసీఆర్ మీద, కేసీఆర్ ఫ్యామిలీ మీద, కాళేశ్వరం మీద ఇప్పుడు పూటకూళ్ళకు పోయినట్టు ప్రతిసారి బస్సు వేసుకొని అదేంటి ఏడిగడ్డ పోతే సరిపోతుందా? ఏంది అక్కడ పిక్నిక్లు ఎన్నిసార్లు చేస్తావు పూటకూళ్ళకు పోయినట్టు? నీకేం పని పాట లేదా? అంటే ఒక రాష్ట్రం అడ్మినిస్టర్ చేసే బుద్ధి లేదు, మేనేజ్ చేసే ఇది లేదు. నువ్వు పకేతము మమ్మల్ని అనుకుంటా ఎట్లా? ఎందుకంటే ఇక్కడ జ్యుడిషియరీని అవమానిస్తున్నట్టే ప్రజలు కూడా ఇది గట్టిగా ఇచ్చేసుకోవాలా. మీ ఇష్టం వచ్చినప్పుడు అరెస్ట్లు చేయడానికి జ్యుడిషియరీకి ఒక సెపరేట్ ఎంటిటీ, అది కాన్స్టిట్యూషన్ లోనే ఒక సెపరేట్ భాగం అది. సో లా ఎన్ఫోర్స్మెంట్ జ్యుడిషియరీని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశము అర్హత పాలిటీషియన్స్ కైనా గవర్నమెంట్ కైనా ఉండదు, ఉండకూడదు. ఓకే, సో మొత్తానికి మీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు అయితే కవిత అరెస్ట్ కావాలని కోరుకుంటుండొచ్చు మేబీ?
సార్ నేను దాని గురించి ఏమి మాట్లాడా, ద మ్యాటర్ ఇస్ సబ్ జుడిస్ అంటే కోర్టులో ఉన్నది, కోర్టులో కాదు, ఈ సిబిఐ మ్యాటర్ అయితే సిబిఐ దగ్గరనే ఉన్నది, సుప్రీం కోర్టులో ఉన్నది సిబిఐ ఇష్యూ కాదు ఈడీ ఇష్యూ. ఆ ఈడీ ఇష్యూలో కూడా కవితకు అగేన్స్ట్ స్టెప్ తీసుకోవద్దని ఎటువంటి స్టే లేదు. సో ఇప్పుడు ఈడీ ఏం స్టెప్ తీసుకుంటది, సిబిఐ ఏం స్టెప్ తీసుకుంటది, అది వాళ్ళ డిస్క్రెషన్, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అవసరాల ప్రకారం వాళ్ళు ఫాలో అప్ అవుతారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇది సీనియర్ అడ్వకేట్ రచనారెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో కల్వకుంట్ల కవిత హాజరు కావాల్సిన అవసరం ఉండే కానీ హాజరు కాలేకపోయింది. సో వీళ్ళని ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని వీళ్ళు పట్టించుకోరు, ఆఖరికి న్యాయస్థానాలు చట్టాల పైన కూడా వీళ్ళకి గౌరవం లేదు కాబట్టి హాజరు కాలేదు అని అంటా ఉన్నారు.